हाई हेलो एवरीवन, वेलकम टू अवर चैनल स्वाति क्रिएटिविटी व्लॉग्स। मुंदुगा अंदर की हैप्पी रक्षाबंधन, हैप्पी राखी। ई रोज अयिते नेनु राखी व्लॉग चेसि चूपिंचबोतुन्नानंडी। मार्निंग नुंचि नाइट वरकु कूडा माकु ई रोज ఎలా జరిగింది, రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం, ఇదంతా కూడా ఫుల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో అస్సలు మిస్ అవ్వకండి. నా ఎవ్రీ మార్నింగ్ అయితే ఈ ఎఫ్రెష్తో స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ లేవగానే నేను ఈ ఎఫ్రెష్తో అవుతాను, గ్లాస్ ఫుల్ ఆఫ్ ఎఫ్రెష్. చాలా ఎనర్జీ డ్రింక్, చాలా బాగుంటుంది. దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ బాడీని కూడా బాగా క్లెన్సింగ్ చేస్తుందండి. సో ఐ లవ్ ఎఫ్రెష్, చాలా ఇష్టం. సో నా మార్నింగ్ అయితే ఎఫ్రెష్తో స్టార్ట్ అవుతుంది. మా పిల్లలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద షేక్ తాగుతారండి, ఈవెన్ నేను కూడా. మేమైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెనిలా మిల్క్ షేక్ అయితే తాగుతున్నామండి. ఈ మిల్క్ షేక్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ప్రోటీన్స్, 18 ఇంపార్టెంట్ విటమిన్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, అలాగే ఇది చాలా గ్లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అండి. చాలా హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది. సో బ్రేక్ఫాస్ట్ కింద ఇది మేము తీసుకుంటున్నాము. సో ఈరోజైతే రక్షాబంధన్ స్పెషల్ బ్లాగ్ అండి. మా ఆడపడిచి వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళకి రాఖీ కట్టడానికి అని చెప్పి వస్తున్నారు. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, రాఖీ సెలబ్రేషన్ మా ఇంట్లో ఏ విధంగా జరిగిందో ఇదంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీకు చూపిస్తాను. మా బ్రదర్ అయితే యుఎస్లో ఉంటారండి. సో మా బ్రదర్ కోసం నేనే స్వయంగా రాఖీ రెడీ చేసి పంపించానండి. సో హ్యాండ్మేడ్ రాఖీ అండ్ నా చేత్తో నేను చేశాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, నేను చాలా రాఖీస్ రెడీ చేశానండి. అండ్ నేను చేసిన హ్యాండ్మేడ్ రాఖీసే మా ఆడపడుచు వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ కోసం, అలాగే మా పిల్లల కోసం కూడా ఈరోజు రాఖీ కోసం కట్టబోతున్నారండి. సో మీకు ఆ రాఖీస్ ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తాను. మా ఆడపడిచి వాళ్ళు కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారండి. సో ఈలోపే నా లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా చూసేస్తారా. మా హస్బెండ్ వచ్చేసి ఫిష్ అండ్ చికెన్ రెండు కూడా తీసుకొచ్చారు. ఈ రెండు కూడా నేను బాగా వాష్ చేసి, అలాగే ఉప్పు కారం రెండు కూడా బాగా పట్టించేలాగా అప్లై చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఫిష్ వెరైటీస్లో వంచరం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అయితే నేను షాలో ఫ్రై చేస్తున్నాను తక్కువ ఆయిల్ వేసి. అండ్ ఇంకొక బర్నర్ మీద చికెన్ గ్రేవీ కర్రీ కోసం తాలింపు పెడుతున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా బాగా దొరక వేయించుకుంటున్నాను. ఇంకో పక్క మన ఫిష్ అయితే వన్ సైడ్ బాగానే ఫ్రై అయిపోయింది. ఈ టూ కర్రీస్ కూడా సైమల్టేనియస్గా నేను రెడీ చేస్తున్నాను. సో ఆనియన్స్ మగ్గిన తర్వాత చికెన్ అంతా కూడా అందులో వేసుకున్నాను. ఒక పక్క ఫిష్ కూడా వన్ సైడ్ అంతా ఫ్రై అయిపోయింది బాగానే. సో మిగతా సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో చికెన్ కూడా బాగానే మగ్గుతుందండి, క్యాప్ పెట్టుకుంటే ఇంకా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫ్రై అయితే తీసి ఇలాగా కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీస్ వేసి అలాగే మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇంకో పక్క చికెన్ కూడా బాగానే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. సో ఈ టైంలో మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఈ చికెన్ గ్రేవీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఒక పక్క రసం కూడా రెడీ చేసుకున్నానండి. సో ఫైనల్గా యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కుకింగ్ సెషన్ అయితే అయిపోయిందండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫిష్ తినడానికి. ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో మా హస్బెండ్ కోసం ముందుగా ఫిష్ ఫ్రై తీసుకువెళ్ళి ఇచ్చాను.
सो इप्पुडु राखी सेलिब्रेशन चूद्दामंडि माडपड़चु वाल डॉटर इद्दरु कूडा वच्चारु माडपड़चु वाल ब्रदर्स इद्दरिकी कूडा राखी कड़तारु अलागे माडपड़चु वाल पाप मा पिल्ललकी अलागे मा बावगारु पिल्ललकी कूडा राखी कड़ुतुंदि एव्री इयर చిన్నప్పటి నుంచి కూడా తనే కడుతుంది వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు రాఖీ ఎప్పుడెప్పుడు కట్టించుకుందామని వీళ్ళ నలుగురు కూడా బాయ్స్ అవడం వల్ల మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చి వీళ్ళకి కూడా రాఖీ కడుతుందండి ఎవ్రీ ఇయర్ అండ్ ఈ రాఖీస్ అన్నీ కూడా నేనే స్వయంగా రెడీ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను చేసిన రాఖీస్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కట్టించుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సో చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మంచి కలర్ఫుల్ రాఖీస్ అది కూడా నేను చేసిన రాఖీస్ సో ఫైనల్గా ఇలా ఫోటో సెషన్ అయింది అందరం కూడా సరదాగా ఇలాగా ఒకేషనల్లీ గెట్ టుగెదర్స్ ఇలా ఉండడం వల్ల కూడా ఒక ప్లెజెంట్ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది పిల్లలందరూ కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల సరదాగా మా అత్తయ్య గారు కూడా వీళ్ళ ముగ్గురికి లంచ్ని తినిపించడం జరిగింది ఫుడ్ అంతా కూడా సో చాలా సరదాగా గడిచిందండి ఈ రాఖీ సెలబ్రేషను అలాగే మేము కూడా అలా సరదాగా కొద్దిసేపు అలాగా మాట్లాడుకున్నాం చిట్ చాట్ జరిగింది ఇలాగా ఫెస్టివల్స్ టైం అప్పుడు అలాగే ఒకేషన్స్ అన్నప్పుడు ఇలా గెట్ టుగెదర్స్ చాలా హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది కదండి ఈవినింగ్ అయితే సరదాగా అవుటింగ్కి వెళ్ళామండి ఇక్కడ మేము బయట సిటీ సైడ్ ఫుడెక్స్కి వచ్చాము సో రాఖీ సెలబ్రేషన్ అవడం వల్ల డెకరేషన్ కూడా బాగా చేశారు సో ఈ విధంగా డెకరేషన్ చేశారండి సో మేమందరం కూడా మాకు నచ్చిన కేక్ ఐస్ క్రీమ్స్ ఫుడ్ స్టఫ్ని అంతా కూడా ఆర్డర్ చేశాము సో చాలా రోజుల తర్వాత బయటికి రావడం వల్ల పిల్లలందరూ కూడా ఒక రిఫ్రెష్మెంట్ అండ్ ఒక జాయ్ అనేది కనిపించింది సో ఎవరికి నచ్చిన ఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేసి ఇలాగన్నీ కూడా మేము ఎంజాయ్ చేయడం జరిగింది సో మ్యాక్సిమం అందరూ కూడా చాక్లెట్ ఫ్లేవర్ పేస్ట్రీ కేక్స్నే ఆర్డర్ చేశాము డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేయడం జరిగింది అలాగే పప్స్ చికెన్ పప్స్ ఇవన్నీ కూడా ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నామండి అండ్ ఫైనలీ ఐస్ క్రీమ్ సెషన్ అందరూ కూడా వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు సో బాగా ఎంజాయ్ చేసామండి చాలా రోజుల తర్వాత బయటికి రావడం అలాగే సరదాగా అందరం కలిసి ఇలా గెట్ టుగెదర్ లాగా మంచి టైం స్పెండ్ చేశాము యాక్చువల్లీ మేము బీచ్కి అలాగే ట్రినిటీ పార్క్కి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము అయితే ఈ వీకెండ్స్లో అయితే క్లోజ్ చేయడం వల్ల మేమేమి చూడలేకపోయాము అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయాము కానీ ఫైనల్గా ఇలా ఈ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేసామండి
So finally we had a very good time and intiki return back ayipothunamu. So friends, ela undandi Rakhi vlog? Hope meeku kuda nachuntad anukuntunanu. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.